మీరు ఎవరైనా ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు పాన్ కార్డుని లింక్ చేసుకోలేదా? అయితే మీ అందరికీ ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అండి. ప్రస్తుతం ఎవరైతే ఆధార్ మరియు పాన్ కార్డుని లింక్ చేసుకోలేదో వాళ్ళందరికీ 1000 రూపాయలు జరిమానా ఇప్పుడు విధిస్తున్నారు. అది కూడా ఈ నెల మార్చి 31, ఈ నెల 31వ తారీఖు కల్లా మీరు మీ ఆధార్ పాన్ కార్డు రెండింటిని కూడా లింక్ చేసుకోవాలి. అలా లింక్ చేసుకోని పక్షంలో 31 తర్వాత నుంచి మీ పాన్ కార్డులు పనిచేయడం మానేస్తాయి. మీరు ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో మీ బ్యాంక్ అకౌంట్లు 50,000కు మించి మీరు ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోలేరు. 50,000 లోపు మాత్రమే మీరు ఎవరైనా మీ అకౌంట్లో డబ్బులు వేయాలన్నా 50,000 లోపే, మీరు ఎవరికైనా డబ్బులు డ్రా చేయాలన్నా 50,000 రూపాయల లోపు మాత్రమే మీరు ఎవరికైనా డబ్బులు పంపగలరు, మీ అకౌంట్లో ఎవరైనా డబ్బులు వేయగలరు, కేవలం 50,000 లోపు. సో అలాంటి పరిస్థితి ఉండకూడదు అనుకుంటే ఇమీడియట్గా మీ ఆధార్ కార్డుని పాన్ కార్డుని ఇమీడియట్గా లింక్ చేసుకోండి. దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుండి ఈ గడువును ఎలా పొడిగిస్తూనే ఉన్నారు, ఇకపై పొడిగించకపోవచ్చు. ఇది ఎందుకు ఈ పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ చేస్తున్నారంటే, ఒక డూప్లికేట్ పాన్ కార్డు అంటే ఒక యాక్చువల్గా అయితే ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డే ఉండాలి. కాకపోతే ఏవేవో రకరకాల ప్రూఫ్స్ అవి పెట్టి ఎక్కువగా పాన్ కార్డులు అప్లై చేసుకోవడం, ఏదైనా ఒక పరిశ్రమ కూడా ఎక్కువ పాన్ కార్డులు తీసుకోవడం ఇలాంటి చేస్తున్నారు. సో ఇలాంటి డూప్లికేట్ పాన్ కార్డ్స్ అన్నింటినీ తీసి పాడేయడం కోసం ఈ పాన్ కార్డుని ఆధార్ కార్డుని లింక్ చేస్తున్నారు. సో ఏంటంటే, ఈ డూప్లికేట్ పాన్ కార్డ్స్తోనే ఈ సూట్ కేస్ కంపెనీలు అంటే తెలుసు కదా, ఏదో పాడుబడి ఒక చిన్న పాత ఇల్లు ఒకటి ఉంటుంది, దానికి ఒక బోర్డు ఉంటుంది కంపెనీ పేరు మీద, కానీ అక్కడ వ్యాపారాలు జరగవు, ఉద్యోగస్తులు ఉండరు, కానీ వ్యాపారాలు జరుగుతున్నాయని చెప్పి 1000 కోట్ల రూపాయలు దుబ్బి తినేస్తున్నారు. సో అలాంటివన్నీ అరికట్టడం కోసం ఈ పాన్ ఆధార్ కార్డులను లింక్ చేయడం అనేది భారత ప్రభుత్వం పెట్టింది. ఇది ఎలా లింక్ చేయాలి అనేది కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే అక్కడ మీ పాన్ కార్డు ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది, ఆ రెండు ఎంటర్ చేయగానే మీ మొబైల్ ఏదైతే మీ ఆధార్ కార్డుతోటి లింక్ అయిన మొబైల్ ఉంటుందో ఆ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే లింక్ అయిపోతుంది. అయితే దీనికి ప్రస్తుతం అయితే 1000 రూపాయలు జరిమానా అయితే విధిస్తున్నారు.